అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు బంగారు శృతి విజయశాంతి ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారితో యోగా శిక్షకురాలు ఆసనాలు వేయించారు. మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతో కీలకమని బండి సంజయ్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏ ఒక్కరికి పరిమితం కాకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు, విద్యార్థుల నుంచి టీచర్ల వరకు, వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు, సామాన్య నుంచి సెలబ్రిటీల వరకు, భారతదేశం నుంచి ప్రపంచ నలుమూల వరకు కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాను. మానసిక సమస్యల పరిష్కారం కోసం శారీరక రుగ్మతలకు మార్గం యోగా, ఆధ్యాత్మిక భావానికి మార్గం యోగా. టెక్నాలజీలు ఏమి లేకముందే యోగా ద్వారా ఇవన్నిటికీ పరిష్కారమైన విషయాన్ని గ్రహించినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, అవసరాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసే విధంగా ఆ యొక్క గురుతర బాధ్యతను భుజస్కంధాన్ని వేసుకొని విజయం సాధించిన వ్యక్తి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రతిరోజు అనేక ఒత్తిడికి, అనేక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రశాంతతను దాని ద్వారా, యోగ ద్వారా మాత్రమే సాధ్యమని భావించినటువంటి మోడీ గారు వారి యొక్క విశేష కృషి వల్ల ఈరోజు అంతర్జాతీయంగా యోగ దినోత్సవం జరుపుకుంటాం. మనం అందరూ తెలుసుకున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసము, మనకు మనం కాపాడడం కోసము యోగాలోని శ్వాసక్రియలు ఎంత ఉపయోగపడ్డాయో మనందరికీ తెలిసిందే ఈరోజు.